కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశ పదం ఐరా బయోటెక్ సమర్పించు రైతురథానికి స్వాగతం. పనేదైనా రంగమేమైనా అనుభవం కంటే ఆసక్తి ముఖ్యమన్నది ఆ మహిళా రైతును చూస్తే తెలుస్తుంది. విలక్షణంగా సాగితే విజయం వరిస్తుందనే విశ్వాసం స్ఫురిస్తుంది. నిత్యం గన్నవరం నుంచి రమణక్కపేట తోటపల్లి వరకు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారంటే లక్ష్య సాధనలో ఆమె పట్టుదల కనిపిస్తుంది. విత్తు సేకరణ మొదలు మార్కెటింగ్ వరకు ప్రకృతి వ్యవసాయంలో అన్నీ తానే వ్యవహరిస్తోన్న అన్నే అగ్రి ప్రొడక్ట్స్ నిర్వాహకురాలు అన్నే పద్మావతిపై స్ఫూర్తిదాయక కథనం ఇవాల్టి రైతురథంలో. సరిహద్దున కాచే జవాను ఆకలిని సైతం తీర్చే అన్నదాతే, అందరికంటే మిన్నని నమ్మిన మహిళా ఆదర్శ రైతు అన్నే పద్మావతి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఏనాడు పొలానికి వెళ్ళింది లేదు. డిగ్రీ చదివిన ఆమె పెళ్లి తర్వాత గృహిణిగా కుటుంబానికే పరిమితమయ్యారు. భర్త కాలం చేశాక ఆ బాధను దిగమింగి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇంట బయట రైతుల బాధలు వింటూ పెరిగిన పద్మావతి నలుగురిలో స్ఫూర్తి నింపేలా కర్రు సాగాలనుకున్నారు. విస్తృత క్షేత్ర పర్యటనల అనంతరం తక్కువ పెట్టుబడితో క్రమంగా అధిక దిగుబడులను ఇచ్చే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మేలని నమ్మారు. ఉండేది కృష్ణాజిల్లా గన్నవరమైన దూరాభారాన్ని లెక్క చేయకుండా రమణక్కపేట తోటపల్లిలోని పొలాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ఆయా ప్రయోగాత్మక క్షేత్రాలలో సహజంగా పూలు, పండ్లు, కూరగాయలను పండిస్తూ పెద్ద పెద్ద ఆశామూలను సైతం ఔరా అనిపిస్తున్నారు. ఆయా ఉత్పత్తులను విజయవాడలోని వివిధ ఆర్గానిక్ దుకాణాలకు స్వయంగా విక్రయించడం విశేషం. కృష్ణా జిల్లా నేలల్లోనూ బంగాళదుంపలు పండుతాయని తోటపల్లి క్షేత్రం ద్వారా పద్మ నిరూపించారు. జాతీయ స్థాయిలో అధికోత్పత్తి సాధించిన రెండో మహిళగా పేరు గడించారు. రెండో ఏడాది అదే క్షేత్రంలో యెల్లో ఆరెంజ్ రంగుల్లో పూస్తున్న హైబ్రిడ్ బంతుల మధ్య దోస, సొర, గోరుచిక్కుడు, మిర్చి, అలసంద, ఆకుకూరలను అంతరంగా పెట్టారు. మామిడి, బత్తాయి, పైనాపిల్ను నిర్ణీత ప్రమాణాలలో నాటారు. కంచె పంటగా కొబ్బరి, అరటిని పెట్టారు. ఆయా మొక్కలన్నిటికీ జీవామృతం, పంచగవ్యనే డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. సహజమైన పంటలు కావడంతో తెలిసిన వినియోగదారులంతా పొలం దగ్గరే కొనుక్కెళ్తున్నారు. ఈ రైతుల ఎఫ్పీఓస్ని తయారు చేసి మేము వినియోగదారులకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని చెప్పి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టి అన్ని యాగ్రోఫార్మ్స్ ప్రాజెక్ట్స్ ద్వారా మా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని, ఎలాగంటే ఇప్పుడు షుగర్తో ఎక్కువ మంది ఇదవుతున్నారు, వాళ్ళు బియ్యం అన్నం ఎక్కువ తినలేరు, కాబట్టి వాళ్ళ కొరకు మేము నవారా బియ్యాన్ని సప్లై చేస్తున్నాం. నవారా బియ్యం ఉన్నాయి, అలాగే కీళ్ల వ్యాధితో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కులాకర్ అనే బియ్యం ఉంది, దేశవాళీ విత్తనాలు, దేశవాళీ కూరగాయలు, దేశవాళీ బియ్యం, నూనె గింజలు, ప్రకృతి వ్యవసాయంతో చేసింది, కారం, ఆఖరికి ఇంట్లో వాడే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, అల్లం, ఇలా మొదలగు పంటలు, పసుపు, అన్నీ కూడా మేము ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి దాన్నే తీసుకొచ్చి ప్రతి వినియోగదారుడికి అందించి క్యాన్సర్ నుంచి, బీపీస్ నుంచి, ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ ప్రతి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఈ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంగా మాతో కలిసి పనిచేయడానికి రైతుల్ని ఆహ్వానిస్తున్నాము, అదేవిధంగా వినియోగదారులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా సరే మీ యొక్క ఆరోగ్యాన్ని సక్రమమైన విధంగా నిలబెట్టుకోవడానికి మా అన్నే అగ్రి ప్రాజెక్ట్స్ ద్వారా పువ్వులు, కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు, బియ్యం, చిరుధాన్యాలు,
అలాగే నిత్యావసర సరుకులు, ప్రతి ఇంట్లో నూనె, అన్ని రకాలైనటువంటి పంటలు, కూర, వంటగదిలో వాడేటువంటి ప్రతి నిత్యావసరాన్ని మేము ప్రజలకు అందించి వారి ఆరోగ్యమే మా లక్ష్యంగా మేము ఎన్నుకొని నడుస్తున్నామన్నమాట. మీరు వినియోగించవలసిన వారు ఎవరైనా ఉంటే మా ఫోన్ నెంబర్కి చేసి మీరు ఉన్న చోటికి వీటిని చేర్చడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము. పద్మావతి సాగు చేసే ఈ క్షేత్రం చూసిన అడుగడుగున శాస్త్రీయత కనిపిస్తుంది. వర్షపు నీటి నిల్వ కోసం పొలం చుట్టూ కందకాలు తవ్వారు. నీటి నిల్వ కోసం పంట కాల్వలను తవ్వించారు. పొదుపు యాజమాన్యం కోసం రాయితీ డ్రిప్ అమర్చారు. తీగ పాదుల కోసం స్టెక్కింగ్ ఏర్పాటు చేశారు. ఇలా వినూత్న సాగు శైలితో పొలానికి వచ్చిన సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారా మట్టి మనిషి. ఇక్కడ మేము మల్టీ క్రాప్ వేయడం జరిగింది. మల్టీ క్రాప్ ఎందుకంటే ఒక లైను, అంటే ఒక మామిడి చెట్టు 38 వేసామన్నమాట. మామిడి చెట్టు 38 వేసిన తర్వాత మధ్యలో 38 సగంలో 18లో బత్తాయి మొక్క వేసాము. ఈ బత్తాయి కూడా మాల్టా అనే రకం, బంగ్లాదేశ్ నుంచి ఈ యొక్క ప్లాంటింగ్ అక్కడ జరిగేటువంటి వేసేటువంటి బత్తాయి. ఇది స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట, ఆ బత్తాయి వేసాము. దానితో పాటుగా మధ్యలో బొప్పాయి మొక్క వేసాము. మా బొప్పాయి మొక్క వేస్తూ 9లో బొప్పాయి మొక్క వేసాము. అది కాకుండా ఇంకా అనేక రకాల కూరగాయలు ఇవన్నీ వేసామన్నమాట. ఈ మల్టీ క్రాపింగ్ అనేది మనకి ఈ వేసే మధ్యలో ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి 5 బెడ్లు వచ్చినప్పుడు 5 బెడ్లకి 5 రకాలు వేసాము. ఒకే చోట బెండ వేయటం కానీ, ఒకే చోట వంగ వేయటం కానీ, ఒకే చోట టమాటా పెట్టడం కానీ మేము చేయలేము. ఎందుకంటే మోనోపోలిలో పురుగు త్వరగా వస్తుంది. ఇలా విడదీసి ఒక్కొక్క బోధి మీద ఒక్కొక్క రకం వేసుకుంటూ వెళితే ఈ చీడపీడల యొక్క బాధలు మనకి చాలా తక్కువగా ఉండడం నేను గమనించాను అన్నమాట. ఇక్కడ ఇంతవరకు మేము ఏ మందు కూడా, ఏ ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా మేము కషాయం అనేది ఇంతవరకు ఎక్కడ కొట్టలేదు. పెస్టిసైడ్ అనేది, మందులు కొట్టే పెస్టిసైడ్ అనేది నేను ఇప్పటికీ వినియోగించలేదు. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే వ్యవసాయం కానీ ఈ విధంగా స్టెప్పుల వారీగా చేస్తే దానికి చాలా చీడపీడలు లేకోకుండా వ్యవసాయం చేయొచ్చు అన్నది నాకు అర్థమైంది. నలుగురిలో భిన్నంగా ఉండాలని పరితపించే పద్మావతి రెండో ప్రయోగంలోనూ విజయం సాధించారు. మంచిని ఎక్కడి నుంచైనా స్వీకరించే తత్వం ఆమె సొంతం. ఇజ్రాయెల్ టూర్లో డ్రాగన్ ఫ్రూట్ ను ఆస్వాదించిన పద్మ అమెరికన్ బ్యూటీ రకాన్ని వియత్నం నుంచి దిగుమతి చేసుకున్నారు. నూజివీడు మండలం రమణక్కపేటలోని 8 ఎకరాల డ్రాగన్ క్షేత్రంలోనే మిశ్రమ పంటలు పెట్టి ఉద్యాన శాఖ మెప్పు పొందారు. గవర్నర్ ప్రశంసలు సైతం పొందిన పద్మ అన్నే అగ్రి ప్రొడక్ట్స్ పేరిట సహజ వ్యవసాయోత్పత్తులను విక్రయించే పనిలో పడ్డారు. మొత్తంగా 30 ఏళ్ల పాటు లక్షల సిరులనిచ్చే ఈ మల్టీ న్యూట్రియంట్ డ్రాగన్ ఫ్రూట్ విశేషాలేంటో ఆదర్శ మహిళా రైతు పద్మావతి ద్వారా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఎడారి వాతావరణం విస్తరిస్తున్న క్రమంలో రైతులకు అందొచ్చిన వరం డ్రాగన్ ఫ్రూట్. మంచి పంటలను పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్న పద్మావతి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తిలోనూ ఫలప్రదమయ్యారు. ఎకరాకు 400 చప్పున స్తంభాలు పాతి వాటిపైకి 1600 సక్కర్లను పాకించారు. జామ, బొప్పాయి, పైనాపిల్, ఉలవ, అలసంద, బంతుపూలను అంతర్ పంటలుగా పెట్టారు. కేవలం ఘన ద్రవ జీవామృతాన్ని డ్రిప్ పైపుల ద్వారా అందిస్తూ మెరుగైన యాజమాన్యంతో తొలి కాపును తీశారు. ఎకరాకు 500,000 వెచ్చించిన పద్మ రెండో పంట పూర్తయ్యేసరికి పెట్టుబడులు చేతికొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు మొట్టమొదటిగా ఈ వ్యవసాయ రంగంలోకి రావడానికి ఇజ్రాయెల్ దేశాన్ని ఎక్కువసార్లు నేను వెళ్ళడం, ఆ దేశంలో చూడడం, ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టులు మనతో పాటు కలిసి ఇక్కడ దానిమ్మ అగ్రికల్చర్ చేయాలని చెప్పి హార్టికల్చర్గా నాతో రావడం జరిగింది. వాళ్ళు టెస్టింగ్ అంతా చేసిన తర్వాత పొమగ్రనేట్ ఇక్కడ సక్సెస్ అవ్వదని చెప్పి డ్రాప్ అయిపోయినప్పుడు ఈ యొక్క డ్రాగన్ వేయడానికి వాళ్ళు మనకి పరిచయం చేశారు. ఈ డ్రాగన్ పొమగ్రనేట్ కంటే కూడా రైతుకి ఎంతో ఆదాయకరమైంది. ఎందుకంటే రైతు ఈరోజు కూలీలు లేక, కోతులు బెడదలతో, వాటర్ లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడు రైతు. ఇదే టైంలో ఇలాంటి యొక్క ఫ్రూట్ను మొట్టమొదటిగా కృష్ణా జిల్లాకు తీసుకురావడానికి నాకు అవకాశం దక్కింది. ఈ యొక్క పంట వేసుకోవడానికి రైతుకి మొట్టమొదటి సంవత్సరమే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఫ్రూట్ తీసుకోవడానికి మనం నేచురల్ మామూలుగా ఇది అడవి జాతి మొక్క,
డెజర్ట్ లాంటిది. ఈ దీనికి వాటర్ కానీ లేకపోతే బలాలు కానీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం కమర్షియల్గా దీన్ని పంట తీసుకుంటున్నాం కాబట్టి దీనికి కొన్ని మెలకువలు చేయాలన్నమాట. దీనికి బలంగా ఇవ్వాలంటే ప్రస్తుతానికైతే మేము ఎక్కువ దీనికి బలాలు ఇవ్వాలంటే పెస్టిసైడ్స్ యూజ్ చేయకోకుండా న్యాచురల్గా మనకు ఆరోగ్యం కలగాలని చెప్పనేటువంటి కాన్సెప్ట్తో, అనేకులకు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి మంచి పంటలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వ్యవసాయ రంగంలో అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్ని రకాలుగా ఐదంచెల విధానంలో పండించడానికి అవకాశం దక్కింది నాకు. అంతేకాకుండా ఇది న్యాచురల్ ఫార్మింగ్లో జడ్బిఎన్ఎఫ్ నుంచి నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఈ రంగంలోకి రావడం అయింది. ఈ జడ్బిఎన్ఎఫ్లో చేస్తూనే దీనికి ఏ విధమైన గుప్పుడు మనం మా ఎరువు కూడా ఇంతవరకు నేను ఇవ్వలేదు. కేవలం గో ఆధారిత వ్యవసాయంగా మాత్రమే, ప్రకృతి వ్యవసాయంగా దీన్ని చేస్తున్నాను. ఎందుకంటే రైతు ఈరోజు మందులు కట్టడానికి కూడా చాలా, పంట నష్టం వస్తే రైతుకు మిగిలేదు అప్పు మాత్రమే. ఆ అప్పు ఎందుకు మిగులుతుంది? సగం కూలీలు, సగం ఎరువు కొట్లు. ఈ ఎరువు కొట్టుల్లో ఉన్నటువంటి అప్పు కట్టలేక రైతు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అట్లాంటి పరిస్థితులు కూడా రైతుకి గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల తప్పుతుందన్నమాట. మనకు పండిన పంటనే ఇవాళ నేను ఎంతో డిమాండ్గా అమ్ముకుంటున్నాం. ఎందుకంటే ఈ పంట ఇవ్వడం కొరకు ఎంతోమంది ముందే ఫోన్ కాల్ చేసి మీ పంట వస్తే మాకు ఇవ్వండి అని చెప్పి బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది పింక్ పర్పుల్ అమెరికన్ బ్యూటీ అని కూడా దీన్ని అంటారు. ఎందుకంటే ఇది అమెరికన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, వియత్నాం, ఇజ్రాయెల్ చాలా దేశాల్లో ఇది ఎక్కువగా, ఆసియాఖండంలో కూడా చాలా చోట్ల ఇది పండడం జరుగుతుంది. ఈ యొక్క పంట నాటుకోవడానికి మేము మొదటగా మేము వియత్నాం నుంచి సక్కరసను గ్యాదర్ చేయడం అవుతుంది. ఈ యొక్క ఫ్రూటు మేము మొదటగా ఈ పోల్స్ని ఇచ్చేసినప్పుడు ఒక్కొక్క పోల్కి 4 మొక్కలు పెట్టుకుంటూ వచ్చాము. 4 మొక్కలు కూడా మళ్ళీ ప్లాంటింగ్ పెట్టిన తర్వాత పైన టైర్ పెట్టడానికి 2 నెలల కల్లా మళ్ళీ ఈ యొక్క పైన ఐరన్ పెట్టడానికి కానీ మళ్ళీ టైర్లు పెట్టడానికి కానీ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 సంవత్సరం దీనికి హార్డ్ వర్క్ చేయాలి. ఈ యొక్క చేసే పద్ధతిలోనే ఈ టైర్ పైకి ఇప్పటికి 10వ నెల వచ్చే టైం కల్లా పైకి వచ్చిందనమాట. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ మేము పోయిన అక్టోబర్లో పెట్టాము, ఇప్పుడు మొన్న జూన్లో ఫ్రూట్ తీసుకున్నాం. అంటే దీనికి 8 నెలల టైము, దీనికి టైంలో మేము డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం జరిగింది. 8 నెలల టైంలో కూడా ఇది నైట్ పాలినేషన్ జరుగుద్ది. నైట్ పాలినేషన్ అవ్వడం వల్ల దీనికి ఫ్లవరింగ్ అనేది డే టైం అసలు మనకు కనిపించదు, నైటే దీనికి ఫ్లవరింగ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ప్రతి ఫ్లవరు వచ్చిన ఏ ఫ్లవరు కూడా డ్రాప్ అవ్వలేదు. కానీ దీనికి వర్షాలు ఎక్కువగా పనికిరావు అన్నమాట. వర్షం రాగానే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది. అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది, ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు ఫ్లవరింగ్ ఆగిపోద్ది అన్నమాట. ఆ యొక్క ఇదిలో పంట దీనికి ఒక్కొక్క పోల్కి 4 పెట్టాము. ప్రతి సంవత్సరానికి ఫస్ట్ ఈల్డింగ్ మేము తీసుకున్నాము. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 2 టన్నుల్లో కానీ మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే ఈ సక్కర్స్ ఎంతగా స్తంభం మీదకి మేము హార్డ్ వర్క్ చేయగలిగితే అంతగా ఈ పంటను తీసుకోవడానికి రైతుకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ యొక్క పంటను పండించడం చాలా తేలిక రైతుకి. ఎంతవరకు ఈ పైన బ్రాంచ్లు ఎక్కువ పెరగడానికి కటింగ్ ఇవ్వడము, మరలా దానికి బలం అంటే ఏదో కాదు, మన జీవామృతం ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. దీనికి ఏ చీడపీడలు రావు, ఏ వ్యాధులు, దీనికి ఏ విధమైన కీటకాలు ఆశించవు. 2వది కోతులు బెడదు కూడా దీనికి లేదన్నమాట. నీరు కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. ఆది నుంచి హోల్సేల్ రీటైల్ మార్కెటింగ్ ను ఆకలింపు చేసుకున్న పద్మావతి అన్నే అగ్రి ప్రొడక్ట్ బ్రాండింగ్ తో మార్కెట్లోకి అడుగెడుతున్నారు. సహజంగా పండించిన ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పూలు, పండ్లు, దుంపలు, ఆకుకూరలు, కూరగాయలు స్వచ్ఛందంగా విక్రయిస్తామన్నది అన్నే పద్మావతి.
ఎక్కడ ఏ మొక్కకు కూడా ఫంగస్ రావడం గానో, లేకపోతే పురుగు పట్టడం గానో, లేకపోతే కుళ్ళిపోయింది వేరు అనుకోవటానికి గానో అవకాశం లేదు. ఇది ఎన్నో నీళ్లు నిలబడినాయి, అయినా మేము ఇది బెడ్స్ వేసి బెడ్స్ మీద పెట్టాము. ప్రతి రైతు కూడా ఒకవేళ నీటి ప్రాంతంలో కానీ పెట్టుకుంటే తప్ప, అది ఇది నీటి ప్రాంతంలో అసలు పనికిరాదు. ఒకవేళ పెట్టుకోవాలంటే కానీ దానికి బెడ్ ఎప్పుడూ కూడా ఉండాలి. బెడ్ మీద మాత్రమే ఈ మొక్క పెట్టడానికి అవుతుంది. రెండోది, ఈ మొక్క పెట్టిన దగ్గర నుంచి 10 నెలల్లో కాపు వస్తుంది. కాపు వచ్చిన దగ్గర నుంచి కూడా దీన్ని ఎక్కువ శాఖలు దీనికి రావడానికి మనం దీనికి సహకరించాలి. ఎంత ఎక్కువ శాఖలు వస్తాయి అంటే ఒక్కొక్క పోల్కి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి 65 కేజీల నుంచి 85 కేజీల వరకు కానీ రైతు తీయగలిగితే, దీని విషయంలో సంవత్సరానికి మనం ఎకరానికి ఇది మేము 400 మొక్కలు పెట్టాము. అయితే 525 మొక్కలు కూడా కొంతమంది పెడుతున్నారు. మేము 400 మొక్కలు పెట్టి, ఎందుకంటే అంతర పంటలు పైలేరుగా దీన్ని మేము చేయాలనుకున్నాం కాబట్టి అంతర పంటలు కొన్ని తీసుకోవడం కొరకు మేము ఈ పద్ధతిని ఎంచుకున్నాం అన్నమాట. మధ్యలో మేము జామ, బొప్పాయి, సీతాఫల్, కూరగాయలు, మళ్ళీ ఫ్లవర్స్, బంతిపూలు ఇవన్నీ కూడా మేము సాగు చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే డ్రాగన్కి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవసాయం, ఎకరానికి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అవుతుంది. 5 లక్షల నుంచి 6 లక్షలు అంటే ఇవాళ సామాన్య రైతు పెట్టుబడి పెట్టాలంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ పెట్టిన దగ్గర నుంచి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి రైతు వడ్డీతో సహా కట్టింది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజమాన్య పద్ధతులు కానీ సక్రమంగా పాటిస్తే దీని నుంచి మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి 10 నుంచి 15 టన్నుల వరకు దీని నుంచి తీసుకోవచ్చు. 10 నుంచి 15 టన్నులు తీసుకుంటే ఈరోజు కిలో ఫ్రూట్ 200 వరకు ఉంది. 150 నుంచి 200, 250 కూడా అమ్ముతుంది. ఒక్కొక్కసారి డిమాండ్ని బట్టి 300 కూడా ఉంది. ఈరోజు నేను 300కి ఇస్తానంటే తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా డిమాండ్ని బట్టి మనం అమ్ముకోవడానికి అవుతుంది. 200కి తక్కువైతే ఎక్కడా లేదు. 150 వేసుకున్నా కూడా, 100 రూపాయలకి వేసుకున్నా కూడా రైతుకి ఏ విధమైన నష్టం రాదు. ఎందుకంటే దీనికి పెట్టుబడి పెద్దగా లేదు. పెట్టుబడి అలా మొదటి సంవత్సరమే పెట్టుబడి, తర్వాత దీనికి పెట్టుబడి లేదు. 25 సంవత్సరాలు రైతు దీనికి పెట్టుబడి పెట్టకుండా దీని నుంచి లాభాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నాడు. అంటే మనం కిలో 100 రూపాయలు కాడికి వేసుకున్న 15 టన్నులు అంటే 15 లక్షలు వస్తుంది. 5 లక్షలు దీని ఖర్చులు తీసేసిన, మొట్టమొదటిగా మనం పెట్టింది వడ్డీలు అన్నీ తీసేసిన 10 లక్షలు దీనికి మిగులుద్ది. లేదు, 50 రూపాయలకి వేసుకున్న దీనిలో సగం 7.5 లక్షల వరకు వస్తుంది. అలా చేసినా కూడా రైతుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే దీనికి పెట్టుబడి లేదు, దీనికి కూలీలు ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే ఫ్రూట్ వచ్చే టైంకి ఆ పైన కట్టింగ్స్ మాత్రమే రైతు నిలబడి చేసుకోగలిగింది. తర్వాత ఫ్రూట్ కూడా నిలబడే చేసుకునేది. ఇదేమి మనం కష్టపడి చేయాల్సింది కాదు. కింద మనం సాగుబడిగా పాదులు చేసి ఇదంతా చేయాల్సింది కూడా ఏదీ లేదు. డ్రాగన్ ఫ్రూట్ ఇది ఆరోగ్యదాయకమైంది, రైతుకి యోగ్యమైంది. ఎందుకంటే రైతు కష్టపడి, ఈ రోజుల్లో కూలీలు లేక రైతు పడే బాధ మామూలుగా లేదు. కూలీలు లేనందువల్ల రైతులు ఎంతోమంది వ్యవసాయాన్ని ఆఫ్ చేసేసుకుంటున్నారు. రైతు తన కష్టాన్ని భూమి మీద పెట్టి నిస్సహాయంగా తిరిగి వెళ్ళిపోయే రైతుల్ని నేను ఎంతోమందిని చూశాను. అలాంటి రైతుల్ని స్ఫూర్తిగా తీసుకునే నేను ఈ పంటను ఏమైనా వర్షాధారం లేని ప్రాంతాల్లో నేను అందివ్వాలి అనే అటువంటి స్ఫూర్తితోనే దీనిలోనికి నేను రావడం జరిగింది. వర్షాధార భూములకి ఈ యొక్క పంట ఎంతో వరప్రదాయం లాంటిది. ఎందుకంటే మన ఏరియాల్లో చాలా ప్రాంతాలు వర్షం పడితేనే పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, రాయలసీమ, కడప, ఇటు మా నూజివీడు మండలంలో కూడా అనేక ప్రాంతాలు వర్షం కురిస్తేనే పంట పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలకి ఈ యొక్క పంటను వేసుకోవడానికి ఎంతో మేలయ్యిందన్నమాట. ఈ యొక్క పంట ఎవరైనా రైతు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి మెలకువలు మేము నేర్పిస్తూ ఈ యొక్క పిలకల్ని మేము అందిస్తాము. ఈ యొక్క పిలకలు ఒక్కొక్కటి 50 రూపాయలకి మేము అందిస్తున్నాము. ఎందుకంటే ఇది ఎకరానికి 400 స్తంభాలు వేసుకుంటే కానీ స్తంభానికి 4 పిలకలు పెట్టవలసి వస్తుంది. ఆ 4 పిలకలకు గాను మళ్ళీ మనం ఎక్కువ 500 కానీ వేసుకుంటే 2000 పడుతుంది. 400 స్తంభాలు వేసుకుంటే కానీ 1600 మొక్కలు పడతాయి అన్నమాట. ఈ యొక్క పంటని మనం మొదటి సంవత్సరమే జాగ్రత్తగా కానీ పోల్ వరకు తీసుకొచ్చి పైకి వదిలేస్తే, 1 సంవత్సరం కష్టపడితే రైతుకి దీనివల్ల ఎప్పుడూ కూడా మొదటి సంవత్సరం నుంచి పంట ఇస్తూనే వస్తుంది. మొదటి సంవత్సరం 1 ఎకరం ఉన్న రైతు కూడా దీన్ని సాగు చేసుకోవడానికి ఎంతో యోగ్యమైందన్నమాట. ఎందుకంటే 1 ఎకరం ఉన్న రైతు
5 లక్షలు పెట్టుబడి పెట్టాలంటే ఇదిగానే కష్టంగానే ఉంటుంది. కానీ రైతు ఈరోజు ఎన్నో అప్పులు చేసి వ్యవసాయం మీద పెడుతున్నారు. కానీ డ్రాగన్ మీద పెట్టుబడి పెట్టడానికి ఏ విధమైన భయం అవసరం లేదు. డ్రాగన్ ఏ వర్షాలు పడినా దీనికి భయం లేదు, వర్షం పడకపోయినా దీనికి భయం లేదు. వర్షం పడినప్పుడే దీన్ని నీరు 10 రోజులకు ఒకసారి కూడా మేము వాటర్ ఇవ్వం. ఎందుకంటే మొట్టమొదట మేము పెట్టినప్పుడైతే ఈ దాదాపు 4 రోజులు వాటర్ ఇవ్వలేదు. మేము డ్రిప్పు ఏం పెట్టలేదు. చాలామంది వచ్చి ఏంటండి మేడం గారు అసలు వాటర్ ఇవ్వకపోయినా ఈ మొక్క కాబట్టి ఇన్ని రోజులు బతికుందని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. అలా మొట్టమొదటే ఈ యొక్క పంటని నేను చేయడానికి నాకు ధైర్యం వచ్చింది. కావలసినటువంటి రైతులకి ఇంత మంచి ఫ్రూట్ నేను టెస్టింగ్ అయ్యే వరకు కూడా ఏ రైతుకు చెప్పకూడదని చెప్పని అనుకున్నాను. కానీ ఈరోజు నేను చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నా. ఈ ఫ్రూటు స్టార్ట్ అయ్యి 10 డేస్ అయ్యింది. ఇది ఇంకా 20 డేస్లో రెడ్ కలర్ వచ్చి అంటే చెట్టుకే ఇది పండిపోద్ది. మనం ఏ కలర్స్ దీనికి వేయాల్సిన పని లేదు. ఏ పండటానికి మనం ఏవి ఇచ్చి దీన్ని పండించాల్సిన పని లేదు. ఇది చెట్టుకే న్యాచురల్గా పండి మనకు వస్తుంది అన్నమాట. అది కలర్ వచ్చిన తర్వాతే మనం ఫ్రూట్ కొయ్యాలి. ఇవాళ ఎన్నో ఫ్రూట్స్ తినాలంటే దానికి ఏ మందు కలిపారో అని అరటిపండు తినాలన్నా కూడా భయపడుతున్నాం. ఈ రోజున మామిడి పండు తినాలన్నా భయపడుతున్నాం. ఏ ఫ్రూట్ తినాలన్నా కూడా యాపిల్ తినాలన్నా భయపడుతున్నాం. కానీ 10 యాపిల్స్ తిన్నా ఈ ఒక్క ఫ్రూట్కి సమానం అన్నమాట. ఎందుకంటే అంత న్యాచురల్ ఫ్రూటు, న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్రూట్ అన్నమాట. ఇది దీని కొరకు యాపిల్ని కష్టపడితే ఎక్కడి నుంచో రావాలి. కానీ రైతు దీన్ని ఇక్కడ దగ్గరలోనే వ్యవసాయం చేసుకునే అనేక మందికి ఈరోజు ప్రజలు కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం వాళ్ళు ఖర్చు పెట్టడానికి అలవాటు పడుతున్నారు. డ్రాగన్ వేసుకోవడానికి రైతులు ఎవరూ కూడా భయపడవలసింది లేదు. ఎందుకంటే మా దగ్గర పిలకలు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఈ ఫ్రూట్ మేమే తిరిగి తీసుకుంటాం. దీనికి మెలకువలు చెప్తాము. ఈ ఫ్రూట్ను కూడా బైబ్యాక్ చేసి మరలా మార్కెట్కి ఇచ్చేటువంటి విధానంగా ఆ రోజు మార్కెట్లో ఎంత రేటు ఉందో ఆ రేటును బట్టి మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో 200 నుంచి 300 వరకు మార్కెట్లో ఉంది. ఇంకా ముందు ముందు మార్కెట్ తగ్గినా కూడా 100 రూపాయలు వచ్చినా కూడా రైతు భయపడవలసింది కాదు. దీని మీద పెట్టిన పెట్టుబడి తప్పకుండా 5వ సంవత్సరం నుంచి వడ్డీతో సహా తీసుకుని రైతు హ్యాపీగా తన కుటుంబాన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో రైతే రాజుగా నిలబడేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి పంట ఈ డ్రాగన్ ఫ్రూట్. దీని న్యూట్రిషన్ వాల్యూస్ చూసుకుంటే కానీ దీనిలో మొట్టమొదటిగా ఈరోజు షుగర్ ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి భయం. స్వీట్ తినాలంటే అమ్మో షుగర్ వస్తుందని భయపడుతున్నాం. కానీ ఈ ఫ్రూట్ తిన్నందువల్ల ఇటు షుగర్ పేషెంట్లకి ఫ్రాంకాస్ మీద యాక్టివేట్ చేసి షుగర్ లెవెల్స్ని బ్లడ్లోకి వెళ్ళనివ్వకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు ఒక ఫ్రూట్ తిన్నా కూడా దీనివల్ల భయపడవలసింది లేదు. ఎందుకంటే ఈరోజు బొప్పాయి తిన్నా కొంచెం భయపడవలసి వస్తుంది, జామ తిన్నా ఫ్రూటు భయపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం పండిందంటే దాన్ని తినాలంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉందని భయపడతారు. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్లో అలా భయపడవలసింది ఏదీ లేదు. దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండడం చాలామంది గమనించారు. అందుకే అది కాకుండా ఇది క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్లకి ఇది యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి క్యాన్సర్ యొక్క కణాలని అభివృద్ధి అవనివ్వకోకుండా దాన్ని లెవెల్ చేస్తూ దాన్ని అవాయిడ్ చేసే విధంగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూటు హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్లో బ్లాక్స్ రాకోకుండా హార్ట్ దాని షేప్ని ఎక్కడా కూడా ఇదవనివ్వకోకుండా పదిలంగా కాపాడుచు దాన్ని ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది అన్నమాట. హార్ట్లో వచ్చేటువంటి బ్లాక్స్ని ఇది అవాయిడ్ చేస్తుంది. అంటే డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎప్పుడూ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్గా మారుస్తుంది అన్నమాట. చెడ్డ కొలెస్ట్రాల్ని మంచి కొలెస్ట్రాల్గా మారుస్తూ మనిషిలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గింపు చేస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళు దీన్ని తినడానికి కూడా వెనకబడవలసింది లేదు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని తీసివేసేటువంటి ఫ్రూట్ అన్నమాట. అదే కాకుండా దీనిలో ఉన్నటువంటి సీడ్స్ ఒమేగా 3 ఒమేగా 6ని ఇచ్చేటువంటి సీడ్స్ అన్నమాట. ఇవి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి కొలెస్ట్రాల్ని ఇచ్చేటువంటి సీడ్స్ అన్నమాట. అందుకు ఇవాళ ఎన్నో సీడ్స్ తింటున్నాం. కానీ ఒక ఫ్రూట్ తింటే అన్ని రకాలైనటువంటి విధానాల్లో మనం ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇది స్కిన్ అలర్జీస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ కూడా. పెద్ద వయసు వాళ్ళు ఇది తింటే స్కిన్కి వచ్చే ముడతలు కానీ వాళ్ళ ఇది కానీ పోకుండా ఆ స్కిన్ షైనింగ్గా ఉంటుంది. అదే కాకుండా సోరియాసిస్ వాళ్ళకి కూడా ఇది మంచి పనిచేసింది అన్నమాట. ఒక సోరియాసిస్ వచ్చినటువంటి మనిషి ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి మేము ఎగ్జిబిషన్లో చెప్పినప్పుడు
ఆయన వచ్చి ఆ సొరియాసిస్కి ఎన్నో చోట్ల నుంచి మందులు తెచ్చి వాడుకున్నా ఆయనకి తగ్గలేదు. కానీ సొరియాసిస్ వచ్చిన మనిషికి ఎవరు స్కిన్ ఎలర్జీకి డ్రాగన్ ఫ్రూట్ తింటే బాగుంటుంది అన్నారంట. అప్పుడు ఆయన ప్రతిరోజు కూడా 6 మంత్స్ డ్రాగన్ ఫ్రూట్ ప్రతిరోజు తినడం వల్ల స్కిన్ ఎలర్జీ క్యూర్ అవటమే కాకోకుండా ఆయన హార్ట్లో ఉన్నటువంటి బ్లాక్స్ కూడా క్లియర్ అయ్యి హార్ట్ మంచిగా పనిచేయడం స్టార్ట్ అయింది. ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేయవలసినటువంటి వ్యక్తి ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి చెప్పారనమాట. అలాగే ఈ ఫ్రూట్ ఎంతోమంది లైవ్గా మాకు వచ్చి ఈ ఫ్రూట్ తింటే మాకు ఇలా అలా అని చెప్పి చెప్పిన వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేస్తే ఈ ఫ్రూట్ తినడం ఎవరూ కూడా దీన్ని వద్దనరు. చంటి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు తినగలిగే ఫ్రూట్ హ్యాపీగా డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇంత ఆరోగ్యకరమైనటువంటి ఈ ఫ్రూట్ని ఎవరైనా చిన్న సన్నకారు రైతులు సాగు చేయాలనుకుంటే 1 ఎకరా ఉన్నా కూడా మీరు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవర హార్టికల్చర్ కూడా డిపార్ట్మెంట్ వారు కూడా మనకు సహకరిస్తున్నారు. కమిషనర్ గారు ఇక్కడ ఉన్న మన దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఏడీ గారు మనకి సహకరిస్తున్నారు. ఈ యొక్క భూమి హెక్టార్ కానీ మనం సాగు చేస్తే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మనకి 5 లక్షలన్నర సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్రూటు ఈ యొక్క మంచి ఆరోగ్యకరమైన ఫ్రూటు ఎక్కువగా లేనటువంటి ఫ్రూట్ ఇంతవరకు ఎక్కడ సాగు చేయనటువంటిది. కానీ మన యొక్క ఇండియాలో ఇతర దేశాల ఫ్రూటు మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మొదటిగా మన కృష్ణా జిల్లాలో ఇలా సాగు చేయడానికి మనకు వచ్చినటువంటి అవకాశం. ఏ రైతైనా సరే దీన్ని సాగు చేయాలంటే 0.25 ఎకరా నుంచి 8 ఎకరాలైనా సాగు చేసుకోవచ్చు. 10 సెంట్లు ఉన్నా కూడా దీన్ని సాగు చేయడంలో వెనకాడవద్దు. ఎందుకంటే ఇది ప్రతి ఇంటిలో తినాలి, పక్క వారికి తినిపించాలి. మన ఊరిలోనే మన కొరకు వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజులు మనకు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా దీనిలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకుని ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లోటు వర్షపాతం ఉన్న రాయలసీమ, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి రైతులకు డ్రాగన్ ఫ్రూట్ చక్కని ప్రత్యామ్నాయం. క్షేత్ర ప్రదర్శనల ద్వారా ఉద్యాన శాఖ అవగాహన కల్పించి కార్యాచరణను అమలు చేస్తే వేలాది రైతులు లబ్ధి పొందుతారన్నది రమణక్కపేట పద్మక్క మాట. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ AP 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.